నెల్లూరు వైసీపీ రూరల్ ఇన్ఛార్జిగా ప్రస్తుత ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేరు పరిశీలనలోకి వచ్చింది. ఢిల్లీ పర్యటన వెళ్లిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదాలకు సూచన ప్రాయంగా వెల్లడించినట్టు సమాచారం. ఆదాల ప్రభాకర్ రెడ్డి గతంలో టీడీపీలో సైతం నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా పనిచేశారు. దీంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆదాలను తిరిగి వైసీపీ ఇన్ఛార్జిగా నియమించాలన్న ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని ఆదాల ప్రభాకర్ రెడ్డి ధృవీకరించడం లేదు. ఇప్పటి వరకు అలాంటి ఆలోచన లేదని ఛానల్ 9కు తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా ఆదాల పేరు పరిశీలనకు వచ్చింది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా మరో 2 రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆదాల ప్రభాకర్ రెడ్డి కలవనున్నారు. నెల్లూరు రూరల్ అభ్యర్థిగా ప్రస్తుత ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని వైసీపీ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో ఉన్న ఆనం విజయకుమార్ రెడ్డి పేరు పరిశీలనలో ఉన్న ఆనం విజయకుమార్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చే ఆలోచనలో సీఎం ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి విజయకుమార్ రెడ్డితో సమావేశమైన అనంతరం వీరిరువురితో చర్చించి 2024 ఎన్నికల్లో ఆదాలకు ఆనం మద్దతిచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీంతో నెల్లూరు రూరల్ సమన్వయకర్త బాధ్యతలను ఆదాలకు అప్పజెప్పే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.